ప్రభు పేరట మీ అందరికీ షలోం. ఈ మందసము దేవుని సన్నిధి, ఈ మందసము దేవుని యొక్క మహిమకు పెన్నిధి. ఈ మందసము పైనే దేవుడు సింహాసనాసీనుడై కూర్చున్నాడు. ఆహా, ఈ మందసాన్ని నేను ప్రేమిస్తే, ఈ మందసాన్ని నేను ఘనపరిస్తే, ఈ మందసాన్ని నేను అర్థం చేసుకుంటే ఆశీర్వాదమే ఆశీర్వాదం అని చెప్పి ఒబేదేదేము మందసమును ఘనపరిచాడు, అనగా దేవుణ్ణి ఘనపరిచాడు. దేవుడు ఒబేదేదేమును ఘనపరిచాడు, దీవించాడు. ఆ రోజు ఒబేదేదేము ఇల్లంతా కూడా దేవుని సన్నిధి చేత నింపబడింది. ఆ రోజు ఒబేదేదేము ఇల్లంతా కూడా దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడింది, ఆయన యొక్క మహిమతో నింపబడింది, ఆశీర్వాదంతో నింపబడింది, సమృద్ధితో నింపబడింది. ఒబేదేదేము ఇల్లు దీవించబడింది, మనుషులు దీవించబడ్డారు, తాను కలిగి ఉన్నదంతా దీవించబడింది. ఎందుకని? ఆ ఇంటిలో దేవుని సన్నిధి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడ, నీ ఇంటిలో దేవుడు ఉన్నాడా? నీ ఇంటిలో దేవుని సన్నిధి ఉన్నదా? నీ ఇంటిలో జీవము కలిగిన దేవుని యొక్క ప్రసన్నత మహిమ ఉన్నదా? ఇలా అంటూ ఉంటే మీరు అనొచ్చు, ఊరుకోండి బ్రదర్, మా ఇంట్లో దేవుడు ఉండడం ఏమిటి? మరేముంటాయి? ఎప్పుడు కొట్లాట్లేగా, ఎప్పుడు తగాదాలేగా, ఎప్పుడు అరుపులు కేకలేగా, ఎప్పుడు కొట్లాట్లేగా. జాన్ జే ప్యాటన్ అనేటటువంటి ఒక అద్భుతమైన మిషనరీ ఉన్నాడు. ప్రపంచంలో గొప్ప సేవ చేసిన సేవకుడు అతడు. అతడు అన్నమాట చెప్తా, జాగ్రత్తగా వినండి. నేను స్కూలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఏమిటో, మా డాడీ ఎప్పుడు తలుపులు వేసుకుని ఉంటాడు, ఏం చేస్తాడు ఈయన తలుపులు వేసుకుని అని చెప్పి ఒకరోజు ఉండబట్టలేక మా డాడీ ఉన్నటువంటి ఆ బెడ్రూమ్ వెనక భాగానికి వెళ్ళి తలుపులు తెరిచా, కిటికీలో నుంచి లోపలికి చూశా. అలా కిటికీలో నుంచి లోపలికి చూసినప్పుడు మా డాడీ నాకు కనిపించాడు. ఎలా కనిపించాడో తెలుసా మీకు? మోకాళ్ళ మీద కనిపించాడు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ కనిపించాడు. ఆ డాడీ కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ, నాయనా, నాకిచ్చిన బిడ్డలు నీ కొరకు జీవించాలి, నీ రాజ్య వ్యాప్తి కొరకు జీవించాలి, నశించిపోతున్న ఆత్మలను సంపాదించడం కొరకు జీవించాలి. నా ఇంటిలో నువ్వు ఏ విధంగా నివసిస్తున్నావో నా బిడ్డల జీవితంలో అలాగే నివసించి వారిని గొప్పవారిగా చేయాలి. ఇదండి జాన్ జే పేటన్ అనేటటువంటి ఆ గొప్ప సేవకుడి యొక్క తండ్రి తన కళ్ళ ముందు ప్రార్థన చేస్తూ కనిపించాడు. నేను ఇంటికి వెళ్ళానంటే నా తండ్రి కనిపిస్తాడు. ఎలా? మమ్మీని కొడుతూ కనిపిస్తాడు. అవునా అండి? నేను ఇంటికి వెళ్తే చాలు మా నాన్న కనిపిస్తాడు. ఎలా? టీవీ ముందు కూర్చొని పనికి మాలిన సినిమాలు చూస్తూ కనిపిస్తాడు. అవునా? ఇంటికి వెళ్తే చాలు మా మమ్మీ కనిపిస్తుంది. ఎలా? ముసలమ్మ ముచ్చట్లు వేసుకుని పనికి మాలిన కబుర్లు చెప్పుకుంటూ పక్కింటి వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తుంది. అవునా? లేదా అస్తమాను ఫోన్లో ఎవరో ఒకరితో మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తూ కనిపిస్తుంది. అవునా? లేదా ఎప్పుడు చూసినా మా మమ్మీ మా డాడీతో గొడవ పడుతూ కనిపిస్తుంది. మా డాడీ ఎప్పుడు చూసినా మా మమ్మీతో గొడవ పడుతూ కనిపిస్తాడు. ఎప్పుడైతే స్కూల్ నుంచి వస్తామో మా ఇంట్లో వీళ్ళిద్దరు కొట్టుకు చస్తూ ఉంటే వెంటనే ఒక నిర్ణయానికి వస్తాం. ఏమని? ఇంట్లో వాతావరణం బాగోలేదు కాబట్టి మన ఇంటికి వెళ్తే డాడీకి కోపం వచ్చిన మనల్ని కొడతాడు, మమ్మీ కోపం వచ్చినా ఆయన ఏమి చేయలేక మనల్ని బాధపడేస్తే ఎందుకు వచ్చిందిలే అని చెప్పి పక్కింటికి వెళ్తారు వీళ్ళు. నీ ఇంటిలో ప్రార్థన ఉన్నదా? అప్పుడు నువ్వు అంటావు, బ్రదర్ ప్రార్థన చేయాలని ఆశ ఉంది కానీ నా భర్త మాత్రం రాడు బ్రదర్, నా కొడుకును లేక నా కూతురును పెట్టుకుని ప్రార్థన చేస్తా. ప్రార్థన చేయాలని నాకు ఆశ ఉన్నప్పటికీ నా భార్య రాదు బ్రదర్, నా కూతురును లేక నా కొడుకును పెట్టుకుని ప్రార్థన చేస్తా. ఈరోజు ఒకవేళ నీ భర్త నీతో పాటు ప్రార్థన చేయడానికి, నీ బిడ్డలతో పాటు ప్రార్థన చేయడానికి, లేక నీ భార్య నీతో పాటు నీ బిడ్డలతో పాటు ప్రార్థన చేయడానికి మనస్సు లేదేమో, అటువంటి ఆత్మీయురాలు అటువంటి ఆత్మీయుడు కాదేమో, అయినా తండ్రి నీ బిడ్డలతో కలిసి ప్రార్థన చేయి, తల్లి నీ బిడ్డలతో కలిసి ప్రార్థన చేయి. ఒకరోజు నీ భర్తలో నీ భార్యలో నా దేవుడు మార్పును తీసుకొస్తాడు.
నీ భర్తను నీ భార్యను మార్పు తీసుకొచ్చి మందిరానికి నడిపిస్తాడు. కుటుంబముగా దేవుణ్ణి ఆరాధించే ఓ అద్భుతమైన దినాన్ని దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అటు మహాకృప, నిన్ను చూసిన వాళ్ళు నీలో దేవుణ్ణి చూసేటటువంటి అద్భుతమైనటువంటి అనుభవము, అటు సాక్ష్యము, నిన్ను చూసిన వాళ్ళు యెహోవాయే ఇతన్ని ఇంతగా దీవించాడని చెప్పి ఆ దేవుని నామాన్ని స్మరించేటటువంటి దినము త్వరలో రాబోతుందని విశ్వసిస్తూ కలిసి ప్రార్థన చేద్దామా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒబేదేదేము నీ యొక్క సన్నిధిని మందసమును అంగీకరించినప్పుడు, నాయనా నిన్ను నీ సన్నిధిని ఘనపరిచినప్పుడు అతని కుటుంబాన్ని ఎంతగా ఆశీర్వదించావు. నీవే అతని కుటుంబాన్ని దీవించావు అనే విషయము కాస్త లోకానికి తెలిసింది, దావీదుకు తెలిసింది. నాయనా ఆనాడు ఇస్సాకును, ఆనాడు యోసేపును, ఆనాడు దావీదును, ఆనాడు ఒబేదేదేమును నీవు దీవించినప్పుడు చుట్టుప్రక్కల ఉన్నవారు గ్రహించగలిగారు, సత్యాన్ని గ్రహించగలిగారు. ఇది దేవుని వల్లే సాధ్యము, ఇది యెహోవా వల్లే సాధ్యము. నాయనా మమ్మును చూసిన వారు నాయన ఆ రీతిగా నిన్ను మహింపరచులాగున సహాయం చేయండి, ఆ రీతిగా నిన్ను ఘనపరచులాగున సహాయం చేయండి. ఈరోజు నుంచి నీ వాక్యానుసారంగా జీవించే, నిన్ను క్రియల్లో చూపించే మహాకృప మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.